హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. మనం ఆల్రెడీ ఒక 2 అవర్స్ బ్యాక్ అయితే చూసాం. సో మనకు పాత నోటిఫికేషన్ అయితే రద్దు చేయడం జరిగింది. ఈవినింగ్ లోపు మనం గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మనకి ఇప్పుడు టీఎస్పీఎస్సీ 563 పోస్టులతోటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఏ రకమైనటువంటి పోస్టులు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. గ్రూప్ వన్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ అనేది మన యాప్లో రేపు అప్డేట్ చేయబడుతుంది. దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ కూడా ముందు దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి అయితే తీసుకొస్తాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ మన నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ఇంతకు ముందే టీఎస్పీఎస్సీ నుంచి 563 పోస్టులతో మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే మళ్ళీ రిలీజ్ చేశారు. మనకు అంతకుముందు 503 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక 60 పోస్టులు కలిపి మొత్తం 563 వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే ఈ నెల 23 నుంచి నెక్స్ట్ మంత్ 14th వరకు, మార్చి 14th వరకు మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి ఇక్కడ మనకు లాస్ట్ డేట్ మనకు నెక్స్ట్ మంత్ 14th 5 PM లోపు మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా వీటికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ డేట్స్ కూడా ఇచ్చారు. మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే మనకు మార్చి 23 నుంచి మార్చి 27 మధ్యలో వీటికి ఎడిట్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ కనుక చూసినట్లయితే సో ఎగ్జామినేషన్కు 7 డేస్ బిఫోర్ నుంచి మీకు వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇక్కడ మనకు 22 డేట్స్ కూడా చూడవచ్చు. అంటే ఆబ్జెక్టివ్ టైప్లో మనకు ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉంటుంది. మే జూన్ 2024లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా షెడ్యూల్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ సో సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మెయిన్స్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇవి మనకు దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్. సో మే జూన్లో ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో చాలామంది ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసుకోరాదు, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చాలా డౌట్ ఉంటుంది మళ్ళీ మేము అప్లై చేసుకోవాలా వద్దా అని చెప్పేసి అడుగుతారు. సో అక్కడ వీళ్ళు ఇక్కడ నోట్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసుకోరాదని చెప్పేసి ఇక్కడ మనకు 1.5 and 1.6లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఓన్లీ ఓటీఆర్ఏ కాకుండా ఓటీఆర్తో పాటుగా కంపల్సరీ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో దాంతోపాటు మనకి ఏదైతే ప్రీవియస్ నోటిఫికేషన్ ఇచ్చారు కదా, 2022 ఇక్కడ 26/4/2022 ఇచ్చినటువంటి నోటిఫికేషన్కు అప్లై చేసుకున్నటువంటి వ్యక్తులు ఏదైతే క్యాన్సిల్ అయినటువంటి నోటిఫికేషన్ ఉంది కదా, వాళ్ళు మళ్ళీ లాగిన్ కావాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే రీఅప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. కాకపోతే ఎటువంటి ఫీ అనేటువంటిది పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనకు ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు కూడా మనకి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోబోయేటువంటి అన్ఎంప్లాయీస్ కూడా ఎటువంటి ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదని చెప్పేసి దీనిలో మెన్షన్ చేశారు. సో అది కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఆల్రెడీ అప్లై చేసిన, గుర్తుంచుకోండి, ఆల్రెడీ అప్లై చేసిన మళ్ళీ ఇక్కడ రీఅప్లై చేయాల్సి ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఎటువంటి ఫీ అనేది మీరు చెల్లించవలసినటువంటి అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రిలిమినరీ టెస్ట్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ మోడ్ ఉండవచ్చు, లేదంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిఆర్టీ పద్ధతిలో కూడా ఉండవచ్చు, అది కమిషన్ డిసైడ్ చేస్తుంది అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, అప్లై చేసిన అభ్యర్థులు సో కంపల్సరీ మళ్ళీ రీఅప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్కి సంబంధించి కూడా మీకు నేను ఏదైతే మనకు ఈ నెల 23 ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు మీకు నేను దీనికి సంబంధించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది కావాలనుకున్నవారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వేస్తాను, కింద కామెంట్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ చేయండి, నేను మీకు దానికి సపరేట్గా ఆ కామెంట్ సంబంధించి వీడియో చేసేటువంటి రైట్ టైం చేస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించిన డేట్స్ ఇచ్చారు, దాంతోపాటు ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన డేట్స్ కూడా చూడవచ్చు. ఇక పోస్టులకు సంబంధించి కనుక చూసినట్లయితే ఏమేమి పోస్టులు ఉన్నాయి దీనిలో కనుక చూసినట్లయితే సో డిప్యూటీ కలెక్టర్ సంబంధించి 45 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవి 18 to 45 ఇయర్స్, ఇక్కడ వాటికి సంబంధించిన పే స్కేల్ అయితే చూడవచ్చు. అండ్ అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ, సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు 115 పోస్టులు ఉన్నాయి, 21 నుంచి 35 మధ్య మీ ఏజ్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సిటీఓ సంబంధించి 48 పోస్టులు ఉన్నాయి, దీనిలో మనకు 58 బేసిక్ శాలరీ ఉంటుంది. ఇంకా రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ
మనకు నాలుగు పోస్టులు ఉన్నాయి, 21 నుంచి 46 మధ్య ఏజ్ అనేది ఉండాలి. సో ఇక్కడ యూనిఫామ్ సర్వీసెస్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ పోస్ట్ నెంబర్ 2 అనేది పోలీస్ సర్వీస్ సంబంధించి కనుక 35 ఇయర్స్ ఉందన్నమాట. మనకి ఇంతకుముందు 2 ఇయర్స్ పెంచారు 46 వరకు, వీటికి అప్లికేబుల్ చేశారు కానీ ఇక్కడ పోస్ట్ నెంబర్ 2కు చేయలేదు. అదేవిధంగా పోస్ట్ నెంబర్ 9 కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోలీస్ అంటే ఎక్సైజ్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టుకు మనకు 21 నుంచి 35 ఇవ్వడం జరిగింది. వీటికి ఎటువంటి ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు, అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా మనకు ఏది డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్కి సంబంధించి, పంచాయతీ సర్వీసెస్ సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. ఇంకా అదేవిధంగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి సంబంధించినటువంటి పోస్టులు 6 ఉన్నాయి. అండ్ అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైలర్కి సంబంధించి 5 ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్కి సంబంధించి 8 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక వాటితో పాటు ఇక్కడ అదనపు పోస్టులు మనం చూడవచ్చు. 30 పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కి సంబంధించి, ఇది మనకు ఏజ్ అనేది 21 to 35 ఉంది. ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. వీటికి సంబంధించిన పే స్కేల్ కూడా చూడండి. ఇంకా మున్సిపల్ కమిషనర్ 41 ఉన్నాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చేసి 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా వాటితో పాటు ఇక్కడ మొత్తం 18 రకాల పోస్టులు, మొత్తం అన్ని కనుక చూసుకున్నట్లయితే మనకు 563 పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా చూడవచ్చు. ఒక 2 పోస్టులకు సంబంధించి మనకు ఏజ్ అనేటువంటి 35 ఉంది, మిగతా అన్నిటికి 46 అనేటువంటిది ఏజ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు అత్యధికంగా వచ్చేసి ఇక్కడ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్ వచ్చేసి మనకి ఏదైతే R&Bలో ఉంటుంది కదా, సో దానిలో 140 పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట. ఇవి మనకు పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్. టోటల్గా 563 వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే, సో ఇక్కడ ఆ డిగ్రీ అనేటువంటిది ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలని కూడా ఇక్కడ ఇచ్చారు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇక్కడ మనకు 19/2/2024 లోపు మీరు వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ను కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పోస్టును బట్టి కొన్ని పోస్టుల క్వాలిఫికేషన్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ ఈ పోస్టుకు సంబంధించి మీరు డిగ్రీ క్వాలిఫై అంటే డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా డిగ్రీ. సో ఇక్కడ కొన్ని పోస్టులకు డిఫరెంట్ క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, మ్యాక్సిమం పోస్టులకు డిగ్రీతోటి మీరు అప్లై చేసుకునే విధంగానే ఇది ఉంటుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్లో కూడా చూసాం. నేను అప్లై చేసేటప్పుడు వీటికి సంబంధించినటువంటి పోస్ట్ కూడాతో మీకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ మెన్షన్ చేశారు. దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ రిక్రూట్మెంట్ కూడా అంటే కొన్నిటికి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటాయి. సో వాటికి ఆ రిక్వైర్మెంట్స్ ఏంటని ఇక్కడ ఇచ్చారు. మనకు పోస్ట్ కోడ్ 2 and 9, ఇది ఒకటి ఎక్సైజ్ శాఖకు సంబంధించి, ఒకటి పోలీస్ సర్వీస్ సంబంధించిన పోస్ట్ కోడ్లకు సంబంధించి. సో మీకు ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు ఉంటాయి కనుక, సో అవి కూడా ఇక్కడ మీరు చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇక అదే కాకుండా ఇక్కడ ఏదైనా మీకు పిహెచ్ క్యాండిడేట్స్కు అది ఏ విధంగా పరిగణిస్తారు అనేటువంటి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఐ ప్రాబ్లం కావచ్చు, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మిగతా డీటెయిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో దాంతోపాటు ఇక్కడ మనకు రిజర్వేషన్స్, ఇక్కడ మనకు మల్టీ జోన్ 1 and మల్టీ జోన్ 2 క్యాడర్లో వీటిని అయితే భర్తీ చేస్తారు. సో 95% అనేది లోకల్ క్యాండిడేట్స్కి ఉంటుంది, 5% అనేటువంటిది మనకేది నాన్ లోకల్ కింద భర్తీ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు జీవో నెంబర్ 124 ప్రకారం మనకు ఈ లోకాలిటీ అనేటువంటిది డిసైడ్ చేస్తారు. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్లో చాలాసార్లు చెప్పాను. సో లోకాలిటీ డిసైడ్ చేసేటువంటిది ఆ జీవో నెంబర్ 124 కూడా మీకు టీఎస్పీఎస్ వెబ్సైట్లో స్టార్టింగ్లోనే ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. ఇక మల్టీ జోన్ 1 కింద ఏ జిల్లాలు వస్తాయి అండ్ 2 కింద ఏ జిల్లాలు వస్తాయని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఈ జోన్ కింద వచ్చేటువంటి డిస్ట్రిక్ట్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక మల్టీ జోన్ కింద వచ్చేట అంటే మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2 ఈ పర్పస్లో మనకి ఇస్తారు. అంటే ఆ లోకల్ డిస్ట్రిక్ట్స్కు అవి వాళ్ళ లోకల్ కిందకి వస్తాయన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏజ్కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనం చూడవచ్చు. సో అక్కడ ఇచ్చినటువంటి ఇప్పుడు మనకి ఏదైతే 46 ఇయర్స్తో పాటుగా అదనంగా ఇప్పుడు ఎవరైనా ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు, ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి కావచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 ఇయర్స్ అయితే ఉంది. ఇంకా పిహెచ్ వాళ్ళకు 10 ఇయర్స్ ఉంది. ఎన్సీసీ ఉంటే 3 ఇయర్స్ ఉంది. సో ఈ విధంగా ఆడిచ్చినట్టు అక్కడ మనకి ఏదైతే పోస్ట్ పక్కకి ఇచ్చినటువంటి వాటితో పాటుగా అదనంగా మీకు ఇవి వర్తిస్తాయని చెప్పేసి మీరు ఇక్కడ గమనించండి. ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలంటారు, నేను అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు సపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి కనుక చూసినట్లయితే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫీ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 200 రూపీస్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 120 రూపీస్ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్ అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అన్నాడు. ఓన్లీ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అని ఫీ అనేటువంటి చెల్లించవలసిన అవసరం లేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం 120 రూపీస్ అనేది చెల్లించవలసిన అవసరం లేదు, బట్ 200 రూపీస్ అనేది చెల్లించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అనేటువంటిది తొలగిస్తున్నట్టు ఇచ్చారు. అండ్ ఆల్ ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు ఇంకా అదర్ ఎంప్లాయ్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఇక్కడ ఇచ్చినటువంటి ఫీజ్ అనేటువంటి ఇక్కడ 200 + 120 అంటే 320 రూపీస్ అనేటువంటి పే చేయాల్సి ఉంటుంది. మీకు స్టార్టింగ్లో నేను అన్ఎంప్లాయ్మెంట్కి ఫ్రీ అని చెప్పాను, కాకపోతే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్కు ఇక్కడ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఏది ఈ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేటువంటి చెల్లించవలసి అయితే ఉంటుంది.
అండ్ ఆల్రెడీ అప్లై చేసిన అభ్యర్థులు మాత్రం ఎటువంటి ఫీ అనేది చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, మీకు స్టార్టింగ్లోనే నేను చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్గా అదర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ అనేటువంటిది ఏ విధంగా చేయాలని ఇచ్చారు, అదేవిధంగా ఎటు సెంటర్స్ ఇక్కడ మనకు టోటల్గా 33 జిల్లాలకు సంబంధించి సెంటర్స్ అయితే ఇచ్చారు. సో వాటికి సంబంధించి ఇక్కడ మీరు అట్లీస్ట్ 10 సెంటర్స్ అనేటువంటిది మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు ప్రిఫరెన్స్లో 10 డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది ఈ రకంగా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనేటువంటి డీటెయిల్స్ కూడా దీనిలో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనం పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అంటే మనకు రోస్టర్ ఇప్పుడు కొత్తగా రోస్టర్ చేంజ్ అయింది కదా, సో ఆ రోస్టర్ కూడా మనకు చేంజ్ అయినటువంటి సబార్డినేట్ రూల్స్ 22A ప్రకారం చేసామని చెప్పేసి కూడా దీనిలో మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీరు ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా కనుక చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అండ్ రీసెంట్గా మనకు ఇచ్చినటువంటి చేంజెస్ ప్రకారమే దీన్ని ఇచ్చారు. ఒకసారి ఇక్కడ మనకు వీటికి సంబంధించి ఒకసారి చూసినట్లయితే, సో ఇది రోస్టర్ మనకు మల్టీజోన్1 అండ్ మల్టీజోన్2కు సంబంధించిన రోస్టర్ ఎట్లా ఇచ్చారు. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ సంబంధించి మల్టీజోన్1లో ఎన్ని ఉన్నాయి, మల్టీజోన్2లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన టోటల్ వేకెన్సీస్, గ్రాండ్ టోటల్, సో ఈ విధంగా ఇచ్చారు. ఒకసారి మీరు వీటిని క్లియర్గా చూసుకోండి, మీ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మన ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే, సో ఇక్కడ మనకి ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా మనకు మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ప్రిలిమ్స్కి సంబంధించి కనుక చూసినట్లయితే 2.5 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది, 150 మార్క్స్ ఎగ్జామ్ పేపర్ అండి. మీకు ఆల్రెడీ 2 టైమ్స్ మనం రాసాము కనుక అందరికి తెలిసి ఉంటుంది. ఇక మెయిన్స్ వచ్చేసి మనకు 3 అవర్స్లో 150 మార్క్స్ ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్, ఇది క్వాలిఫయింగ్ టెస్ట్ అనమాట. అదేవిధంగా పేపర్ 1 జనరల్ ఎస్ఏ ఉంటుంది, సో ఇది కూడా 3 అవర్స్ ఉంటుంది, 150 మార్క్స్. ఈ జనరల్ ఎస్ఏలో ఉండేటువంటి టాపిక్స్ ఇక్కడ ఇచ్చారు, ఒకసారి వీటిని మీరు చూడండి. అంటే ఇక్కడ 6 టాపిక్స్ అనేటువంటి మీరు జనరల్ ఎస్ఏ రూపంలో మెయిన్స్లో అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఈ మెయిన్స్కి సంబంధించి ఈ విధంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ పేపర్ 2 వచ్చేసి మనకు హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ, ఇది కూడా సేమ్ 150 మార్క్స్, 3 అవర్స్ ఉంటుంది, దానిలో ఉన్నటువంటి టాపిక్స్ ఇక్కడ. ఇంకా పేపర్ 3 వచ్చేసి ఇండియన్ సొసైటీ, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. పేపర్ 4 వచ్చేసి ఎకానమీ, అదేవిధంగా పేపర్ 5 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఇట్లా మీరు మెయిన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు. పేపర్ 5 ఇక్కడ చూసినట్టయితే మనకు పేపర్ 6 వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం 6 పేపర్స్కి సంబంధించి కంప్లీట్గా మనకు 900 మార్క్స్కి ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటి ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకే ఉంటుంది, ఎటువంటి ఇంటర్వ్యూ మాత్రం లేదు. మనకు అంతకుముందు ఇంటర్వ్యూ తీసేసారు, సో ఇంటర్వ్యూ అనేటువంటి లేదు. ఇక్కడ మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఇక ప్రిలిమ్స్కి సంబంధించిన సిలబస్ మొత్తం 13 టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్ పైన ఫోకస్ చేయండి. ఈ 13 టాపిక్స్ మనకి ఇక్కడ కరెంట్ అఫేర్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అండ్ జనరల్ సైన్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, ఇంకా ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ జియోగ్రఫీ, హిస్టరీ అండ్ కల్చర్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్సీ అండ్ పబ్లిక్ పాలసీ కావచ్చు, ఇంకా పాలసీస్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, ఇట్లా మనకు సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, సోషల్ ఎక్స్క్లూజన్ కావచ్చు, ఇట్లా మనకు లాజికల్ రీజనింగ్ కూడా ఉంటుంది. సో మీకు లాస్ట్ 2 టైమ్స్ మీరు రాశారు కనుక ఆ పేపర్స్ని అనాలసిస్ చేసి నేను ప్రిలిమ్స్కి ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది అనే దానిపైన నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో దానిలో మనకు ఎక్కువగా కవర్ అయినటువంటి టాపిక్స్ అండ్ వేటి మీద ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్లో మనం క్వాలిఫై కావచ్చు అనేటువంటి డీటెయిల్స్ తోటి ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా పూర్తి వివరాలకు సంబంధించి ఇక్కడ మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా దీనిలో మెన్షన్ చేశారు, సారీ డీటెయిల్డ్ సిలబస్ కూడా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు నోటిఫికేషన్ PDFను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని చూడండి. నేను మన టెలిగ్రామ్లో కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అక్కడ అంటే ఈ PDFను దానిలో షేర్ చేస్తాను, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి అంటే కంప్లీట్ డీటెయిల్స్ మనకు రిజర్వేషన్లకు సంబంధించి కూడా దీనిలో మెన్షన్ చేశారు. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ మీరు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి న్యూ నోటిఫికేషన్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్స్ అనండి, ఆ డౌట్స్ పైన నేను స్పెషల్ వీడియో కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు అడిగేటువంటి డౌట్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా, ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి న్యూ కోర్స్ అనేటువంటిది మేము వితిన్ 2 డేస్లో మన యాప్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అండ్ ముందు ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్ ద్వారా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.